Hi. Anju bich. Hi. Chikar vasu ko dhamana puro. Kollu la kai ro. Oor iskal da kani kosu ko dhamana. Ivi distribution ne kaan ni naake. Fashion board sathi malle malle vasai ka ra. Anju tu. Tu sara yetlu mo. Idu kichu itla. Idu itla patti kunte. Cheti kichu sara yetlu sna kai lo. Idi fry chese super nasal ki. Idu gonde. Ivanni manake ipudu inga. Kosesukundamu. చిప్పుచెట్టు పాది గుదరాల భలే కాస్తాయి నిజం అసలు కాయలు మొదటికి ఇవి లేత కాయలు కూడా బాగున్నాయండి గింజం లేకుండా అసలు చుట్టూ కూడా నీళ్ళు వేయకుండా ఆయిల్లోనే సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే సూపర్ ఉంటుంది కర్రీ అసలు గుత్తులు గుత్తులు ఉన్నాయి అసలు కాయలు ఇవైతే ఎవరికి అన్ని నాకే ఇంకా బాగున్నాయి ప్యాషన్ ఫ్రూట్స్ ఏమంటే సరే మళ్ళీ వస్తాయి కదా అని రిలేటివ్స్కి ఏమో చెప్పాను కదా అమ్మని ఈ మాత్రం ఇచ్చేదే లేదు అన్ని నాకే ఇంకా దీంట్లో కండు చిక్కులు ఉంటుంది ఇంకా బాగుంటుంది అది ఇదొక వెరైటీ ఇది కూడా బాగుంది టేస్ట్ అయినా కానీ చిన్న చిన్న చిక్కులు వస్తాయి మీకు తెలుసా ఈ చిక్కులతో పచ్చడి చేస్తారు చిల్ల పచ్చడి బల్ల ఉంటుంది ఇంకా చేపిస్తాను అమ్మ ఇక చిన్న నేను అమ్మ గుత్తి గుత్తులు కోసేస్తుంది ఒకసారి వంకాయ నిలవ పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి ఒక్కటి కాదు పచ్చళ్ళు ఇంకా అవ్వదిన టైం లేదు చూపిద్దామంటే వీలైతే ఈసారి అమ్మ వచ్చినప్పుడు కానీ మళ్ళీ వచ్చినా చూపిస్తాను మీకు అన్ని వెరైటీస్ ఉప్పు గోంగూర అండ్ పండుమిర్చి టమేటా పండుమిర్చి సొరకాయ వంకాయ నిలవ పచ్చడి తెలుసా మీకు బల్ల ఉంటుంది మామిడికాయ చట్నీ లెక్కనే అండ్ దోసకాయ పచ్చడి అండ్ మునక్కాయ పచ్చడి అండ్ చిక్కుడుకాయలతో కూడా కనుపు చిక్కులు బాగా ముదిరిన వాటితో పచ్చడి చేస్తారండి బల్లె ఉంటుంది కాకరకాయ పచ్చడి ఇవన్నీ చూపిస్తాను మీకు నేను ఇంకేంటి మీకు ఇక్కడ ఏమైనా కూరగాయలు ఉన్నాయో చెప్పండి ఇంకోటి మా ఊరి వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ చేయండి అబ్బా అందరు బాగా చూస్తున్నారు కానీ వీడియోస్ నో కమెంట్స్ కమెంట్ చేస్తే కదా తెలిసేది కోసేస్తాను ఇంకా కింద ఉన్నాయి ఇన్ని బాగా ఇవి చూస్తే 2 డేస్కి మొదలుపోతున్నాయి అసలుకి రోజు వెతకాలి కానీ చాలా ఉంది కదా కాయలు తీసుకెళ్తాలి ఇవి కొన్ని పంపిస్తా పెద్ద మీరే ఉండరు కదా ఇక్కడ మాకు ఇక్కడ వల్లే పెడుతుంది ఇలా కావాలి కర్తనే ఉంటుంది మా లేత కాయల్లో ఫ్రై బాగుంది బాగుంది రుచి బాగుంది అమ్మంటుంది అమ్మ పళ్ళు సరిగా లేవు కదా తినలేదు ఎన్నో తింటాం ఇద్దరికి కాపుచ్చిన ఒకటి అయితే పంచర ఒకటి ఉంటుంది నిజమే కదా ఇక్కడ రండి చాలా బాగుందా ఇక్కడికి వస్తున్నాం థ్యాంక్ యూ పైన ఇప్పుడే కూర్చుని పక్షే బాబా ఒక వందలు అన్ని గ్రూప్కి వెళ్ళిపోతుంది మన విజయవాడ పంపించినాం చాలా కాయలు ఇవి కొంచెం లేతగా ఉన్నాయి మల్లె పూలు ఎక్కువ ఉన్నాయి కదా ఫ్లవర్స్ అసలుకి ఎంత బాగున్నాయి కదా ఇక్కడికి వస్తాము ఓకేగా కింద ఉన్నాయమ్మా చాలా కింద కూర్చొని పోయా వద్దులే నువ్వు కాయలకి నాకు తల్లి కింద కొంత పుట్టా ఉంటుంది నాన్న కొట్టలేదు కావాలి ఇది చూసారా ఎన్ని కాయలు వచ్చాయో మాకు ఇవన్నీ కర్నూలుకి తీసుకొస్తా కొన్ని నుంచి పెట్టేసి ఈ డ్రై అయినాయి కదా కొంచెం ఇట్లా బాగా ముదిరిపోయి ఎండిపోయిన కాయలను కూడా గింజలు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు డ్రై చేసేసి వీటిని మనం వండుకోవాలనుకున్నప్పుడు దొరకన టైంలో సమ్మర్లో అట్లా నానపెట్టేసుకొని కూడా బిర్యానీలో కానీ గ్రేవీ కర్రీస్లో వేసుకుంటే కూడా బాగుంటాయి అన్నమాట సో మంచి ప్రోటీన్ కదా చిక్కుడుకాయ అది గింజలు చూసారా వైలెట్ కలర్ వచ్చాయా మంచి వైలెట్ కలర్ ఉన్నాయి గింజ సాలిడ్గా ఉన్నదండి బాగున్నాయి గింజలు ఒక్కటి కూడా తప్పకాయలేదు అసలుకి అన్నీ ఫుల్ సాలిడ్గా ఉన్నాయి సరే ఎన్నొచ్చాయ బాగున్నాయి కదా కాయలు ఇవన్నీ నాకు ఇంకా మా రిలేటివ్స్కి అనమాట ఓకే సో వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయమని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి